అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామో దాన్ని బట్టి అందరూ ఫాలో అవ్వాలనేది బీజేపీ సూత్రంలాగా కనిపిస్తుంది. రైట్, ఇంకా వైసీపీ మీకు ప్రశ్న వేస్తుంది, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరని? శ్రీనివాస్ చౌదరి గారు. మొదట ఇది ఆడిబుల్ సార్? వినిపిస్తాను, చెప్పండి. వజదాన్ గారు, మొదట మీకు, 99 TV ప్రేక్షకులకి, తాదం శెట్టి వారికి, బీజేపీ నాయకులు, అలాగే మా తిరుమలరావు గారు, జనసేన మిత్రులు, వైఎస్ఆర్సీ మిత్రులు, ప్యానల్లో మిత్రులందరూ కూడా నా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో 532 సార్లు చంద్రబాబు నాయుడు తలుచుకున్నారు. మరి ఎందుకు భయం పుట్టిందో నాకు తెలియదు. తర్వాత మీరు అన్నట్టు రాష్ట్రంలో 3 పార్టీలు కలయితో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా ప్రశ్నలకు వెళ్ళిపోయారా ఓడిపోతాను భయంతో? తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేశాము 98% అన్నారు. 98% హామీలు ఇస్తే ప్రతిపక్షాల మీద ఎందుకు ఇటుపడేస్తారు నాకు అర్థం కాలేదు. మీరు ఇంట్లో కూర్చోండి, హ్యాపీగా సాక్షి టీవీ చూసుకొని గెలిచిపోతారు కదా. రెండు, మూడోది ఏంది, 9 నవరత్నాలకు పండించాడు, 1750 హామీలు కొట్టారు కదా అమలు చేయకుండా, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏంది మోసం చేయడానికి? సో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారుగా 5 ఏళ్ళుగా మీ ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? మేము 5 ఏళ్ళు ఇది చేసాం, ఇది చేసిన దానిలో మాకు ఓట్లేండి. దేవుడి దయతో, ప్రజల దీవెనతో ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మీ దీవెనలు ప్రజలకు లేవే, మా SC SC BCలకు లేవే, మా మైనార్టీలకు లేవే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని ఇది ఇచ్చే ఛాన్స్ తెచ్చుకున్నాం. నిన్న సభల్లో ఆ జనాలు చూపించడానికి పడిన బాధలు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆయనే చెప్పాడు, నేను లేవు ఓడిపోయిన తర్వాత కూడా రాబోయే గవర్నమెంట్ నా పథకాలు అమలు చేయండి అని అప్పీల్ చేశాడు. సో ఆయనకు అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులను ఎలా తీసుకొచ్చారని కూడా ఆ బస్సుల్లో టీవీల్లో బయటకు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులని ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అడుగుతున్నారు. మీరు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరని అడిగారు? మా ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు, డౌటే లేదు. ఇంకో రెండో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. 175 సీట్లు వైనాడ్ సెవెన్ అన్న వ్యక్తి ఇప్పుడు పెట్టిన అంటే ఇన్ఛార్జీలందు కూడా సామాన్యమయ్య కర్తలుగా పెట్టారు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా చెప్పట్లా. Y0 175 ఏమైపోయింది? ఇప్పుడు వరకు ఎమ్మెల్యే లిస్ట్ ఎక్కడ పోయింది? మా ఈ జగన్మోహన్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అంటే మొత్తం కన్ఫ్యూషన్ అయిపోయింది వైఎస్ఆర్సీ పార్టీ. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది పిక్చర్. నేను ఓడిపోతున్నాను, మిగతా వాళ్ళు సట్టాపుడు సర్దుకోండి, వేరే పార్టీల గురించి చూసుకోండి, ఉదీపూర్ణంగా చూసాక పెట్టుకోండి. ఇప్పుడు వ్యక్తిగత దోషులకు ఎదుకు వెళ్తారు సార్? నాకు అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత నేను ఇది పలాని ట్రేడ్ మార్క్ చేశాను, ఏం చేశారు మీరు? డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశారు, బంగేక ఆంధ్రప్రదేశ్ మార్చేశారు, రాష్ట్రం అంతా ల్యాండ్ శాండ్ పని దోషేసుకున్నారు. ఈ డబ్బులతో అక్రమంగా ఆల్రెడీ వీడియోలు కూడా వచ్చాయి, మీకు కూడా తెలుసు, మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. 5000 నుంచి 10000 రూపాయలు స్వీట్ బాక్స్లు పెట్టి పాస్తున్నారు. ఇది ఎలక్షన్, ఇంకా కమిషన్ కోడ్ రాలేదు, అనౌన్స్ చేయలేదు డేటు, March 15 17 తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు దోచుకున్న అక్రమ డబ్బులు ప్రజలకు ఎరవేసి డబ్బు రూపాయినా మార్చుకునే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన చర్య రాష్ట్ర ప్రజాస్వామ్యంగా మేము ఖండిస్తాం. ఇంకో మూడు, మీరు సిద్ధం సభ దేని సార్? నిష్క్రమణక వీడ్కోలుక. మీరు పెట్టిన సిద్ధం సభ దేనికి పెట్టారు? నేను పథకాలు వస్తే మీరు బేరాలు అమలు చేయండి, నేను ఓడిపోయినా మీరు నేను జన జీవితంలో ఉంటాను అని చెప్పడం అంటే నైశ్వర్యంలోకి వెళ్ళిపోయినట్టే కదా. కాబట్టి నిష్కరణ సభ వీడుకోలు సభగా మార్చారు సిద్ధం సభ. అది చాలా క్లియర్ అర్థం కనబడతా ఉంది, క్లారిటీగా కనబడతా ఉంది. జనాలు కూడా మీరు గమనించారో లేదో గుర్తించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు, అలాగే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాన్ని అప్పులకు తీసుకెళ్ళింది. కాబట్టి ఈయన అవసరం లేదు అని తోలుచుకో. రైట్, ఆకులు తిరుమలరావు గారు. సార్ చెప్పండి. సార్ తిరుమలరావు గారు చెప్పండి. నిన్న ఇద్దరి మీటింగ్లో జరిగిన, జగన్ గారు మాట్లాడారు, లోకేష్ గారు కూడా మాట్లాడారు నిన్న. సో ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారిని నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ తోటి పోల్చారు. ఎలా చూస్తున్నారంటే